అలా పెట్టా మేము చిత్రం తీస్తున్నారు హలో మనం ప్లాస్టిక్ కవర్లను ఏం చేయాలంటే మనం సంచులు ఫస్ట్ బట్ట సంచులో కుట్టించుకొని ఏ షాపుకి పోయినా కూడా ఒక సంచి అనేది అలవాటు చేసుకోవాలి ఎనకట ఎట్లనో ఎనకట ఎనకట అయిపోయింది అంటే ఇప్పుడే మొదలైంది మన జీవితం అంతా అందుకనే కరోనా వైరస్ ఎందుకు వచ్చిందంటే ఈ పొల్యూషన్ వల్లనే వచ్చింది మనకు చెట్లు లేక భూమి మొత్తం పుండుకుండా అయిపోయింది కెమికల్ వాడకంతో ఇప్పుడు చెరువులలో కూడా చేపలు ఎన్నో రకాలు చచ్చిపోయినాయి దూబ నట్ట దూబలు చచ్చిపోయినాయి ఎన్నో జీవరాశులు నశించాయి ఒక్కొక్క జీవరాశితోనే ఒక్కొక్క రకమైన రసాయన విడుదలై మానవుని ఆయుష్ను పెంచేది పూర్వం ఇప్పుడు అన్ని చచ్చిపోయినాయి అన్నిటితో పాటుగా మానవానికి కూడా అంతమయ్యే రోజులు దగ్గరపరిచినటువంటి ముందు భవిష్యత్ తరాల కోసం చెట్లను తప్పకుండా పెంచాలి ప్లాస్టిక్ నివారణ చేసుకోవాలి చెట్లను పెంచుకోవాలి మన పూర్వీకులంతా వాళ్ళ కోసం ఏది ఏనాడు చేసుకోలే వాళ్ళు నిస్వార్థ జీవితం గడిపారు వాళ్ళు సుఖం శారీరక సుఖాన్ని ఎప్పుడు కోరుకోలేదు వాళ్ళు ముందు తరాల కోసం ఏదైనా నిర్మాణం చేసిర్రు చెట్లను పెంచింది ఒక వృక్షాన్ని మనం కోస్తే ఇట్లా నరకతే దాన్ని లోపల సర్కిల్స్ ఉంటాయి ఆ మొద్దుకు అవి అది ఎన్ని సంవత్సరాలు ఎన్ని సర్కిల్ ఉంటాయి అన్ని సంవత్సరాలు అని లెక్క అట్లా ఇప్పుడు ఒక వేప చెట్టు నరుకుతాను కానీ అది మొక్కను పెంచి అది అంత చెట్టు అది మనకు అంత ఆక్సిజన్ ఇవ్వాలంటే ఎంత కష్టమవుతుంది దాన్ని పెంచడం ఎంత చాలా కష్టతరమైంది అన్నీ పూర్వం అశోక చక్రవర్తి ఎగ్జాంపుల్ తీసుకుంటే చెట్లు ఎందుకనంటే మానవుని ఆయుష్ని పెంచుతాయి ముందు తరాల కోసం ఏదైనా నీరైనా అంతే నీరును కూడా వృధా చేయద్దు అందరు కూడా ఇంకుడు గుంటలు అనే కార్యక్రమాన్ని ఒక ఏంటిదనంటే ఒక పథకంగా ఏమన్నా సహాయం చేసేటట్టు 5,000 3,000 కంపల్సరీ ఇంకుడు గుంటే ఇంటికి నిర్మాణం చేసుకోవాలి అది కూడా ఒక ప్రోగ్రామ్ ఒక కార్యక్రమంగా చేయాలి మా కార్పొరేటర్ గారు మా గ్రామంలో ఇంకుడు గుంటను కంపల్సరీ కట్టుకుంటేనే ఇల్లు కట్టుకోరు లేకుంటే లేదని చెప్పాలి ఈ చెట్లను కూడా ఎవరు ఒక పెళ్లి చేసుకోగానే ఒక బిడ్డవో కొడుకో పుట్టినా కానీ ఆ కొడుకు పేరు మీద ఒక చెట్టు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ పేరు మీద ఒక చెట్టు ఆ బిడ్డ పెద్దగా ఎట్లా ఎట్లా అవుతుందో ఆ చెట్టు లోపల కూడా ఆ బిడ్డను మనం చూసుకుంటే మన వనాన్ని రక్షిస్తాం మన ప్రాణాలు కూడా బాగుంటాయి మనకు వచ్చిన వైరస్లు అన్నీ దొరుకుతాయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం 2వ డివిజన్ ముందాపాడులో చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా డైరెక్టర్లు అదేవిధంగా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు కార్యకర్తలు అందరూ కలిసి ఈ రోజున ఈ యొక్క పట్టణ ప్రగతి 3వ విడత
कार्यक्रम जी इन भाग में पद रोज व्यवधि मन को प्रत्येक मूड समस्या मीद चप्पन जी इन भाग में शानेटरी अदे विधा इलेक्ट्रिसिटी अदे विधा परिशुभ्र उड़ने का पद रोज प्रति इंट परिशुभ्रेक समस्या पद रोज व्यवधि में अंदर कल कटे बाध्य मन को చూడనా చూడండి సార్ లోపల చెట్లు అంటే చెట్లు మానవుని ఆయుష్ను పెంచితే అంటే ఒక చెట్టుని ఎట్లా సంరక్షిస్తారో ఒక ప్లాంట్ ఒక మొక్క మొక్కను సంరక్షించాలి చెట్టు లేని ఇల్లు తల్లి లేని బిడ్డ ఒకటే అంటే బెంగళూరులో ఒక చిన్నక్క అనే लेकिन जो ज्ञान ज्ञान अंदर ज्ञान।